ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనములు చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొను యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఈ ప్రకటన గ్రంథములో 7 సంఘములు కనబడుచు ఉన్నాయి. ఈ 7 సంఘాలకి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఒకే రీతిగా కాకుండా అనేక రీతులుగా సంఘానికి ప్రత్యక్షమయ్యారు. ఇది 7 సంఘాలను గూర్చిన అంశాలు చదువుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవలసిన ప్రధానమైనటువంటి అంశం. ఉదాహరణగా చూస్తే, మొదటి సంఘమైనటువంటి ఎఫెసుకి దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఏ రీతిగానంటే 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువానిగా బయలుపడ్డారు. దీపస్తంభాలంటే సంఘాలు. ఎఫెసు అనబడేటువంటి దీపస్తంభములో నూనె కొంచెముగా ఉంది. అందుకనే దేవుడేమన్నారంటే, మొదటి ప్రేమ నీ వదలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అనగా ఆరంభములో నీకు ఏ ప్రేమ అయితే ఉండేదో ఇప్పుడు కనబడట్లేదని దేవుడు తెలియచేసేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఆరిపోయేటువంటి దీపస్తంభానికి నూనె వేయాలి. ఆ నూనె వేయడానికి 7 దీపస్తంభాల మధ్య నూనె పోసే పనిలో సంచరించినట్లుగా మొదటి సంఘమును గూర్చిన విషయాలు తెలియచేస్తూ ఉన్నాయి. కానీ స్మరణ సంఘానికి 7 దీపస్తంభాల మధ్య సంచరించేవానిగా కాకుండా ఈ సంఘానికి ఎలా ప్రత్యక్షమయ్యారంటే, మొదటి వాడు కడపటి వాడునయుండి మృతుడై మరల బ్రతికినటువంటి వానిగా ఈ సంఘానికి ప్రత్యక్షమయ్యారు. మొదటివాడు యేసుక్రీస్తు వారికంటే ముందు ఎవరూ లేరు. కడపటివాడు యేసు తర్వాత ఎవరూ లేరు. అందుకనే బైబిల్ చెప్పేది ఏమిటంటే, సమస్తమైన సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. ఈ సృష్టికి ఆదియునైన వాడు, ఆది సంభూతుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తే. ఏలయనగా ఆకాశమందునవియు భూమి అందునవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును యేసునందే సృష్టించబడినట్లుగా ఆయనన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే అన్నిటికీ ఆధారభూతుడు అని కొలసీ పత్రికలో 1వ అధ్యాయములో 14వ వచనము నుండి 18వ వచనం వరకు వ్రాయబడినటువంటి విషయాలు మీకు చూపించడం జరిగింది. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ స్మరణ సంఘానికి యేసువారు ఎలా ప్రత్యక్షమయ్యారు. సంఘమా, నేను మొదటి వాడినై ఉన్నాను, 2వది కడపటి వాణ్ణి, 3వది మృతుడనయ్యాను, కానీ సజీవుడిగా ఉన్నాను, మృతుడై మరల బ్రతికినవాడు,
చెప్పు సంగతులు ఏమనగా ఓ మాటలో చెప్పాలంటే స్మరణ సంఘము యొక్క పరిస్థితులు చాలా ఘోరముగా ఉన్నాయి సంఘములో ఉండేటువంటి కొంతమంది మృతులవుతున్నారు ఆనాటి కాలములో రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఈ సీసర్ అనబడేటువంటి ఆయనే నేనే తప్ప మరి ఏ దేవుడు లేడంటాడు సీసర్నే ఆరాధించాలి ఈ సీసర్ అనబడేటువంటి నన్నే ఎవరైనా కాని మొక్కాలే కాని ఎవరికి మొక్కడానికి వీలేదు అనేటువంటి రోజులవి ఇలాంటి కాలములో దేవుడు ఏమంటున్నారంటే ఓ స్మరణ సంగమా నీరేలాగైతే చనిపోయి నేను తిరిగి లేచానో అలాగే నా నామములో చనిపోయిన వేళ్ళో తిరిగి లేచేటువంటి రోజుంది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయములో 18వ వచనాన్ని చూస్తే నేను మొదటి వాడును కడబటి వాడును జీవించు వాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అలాగుననే దేవుని యొక్క వాక్యములో అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనములో మరణము ఆయనను బంధించియుండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను వినాలి ప్రియులారా యేసువారినే మరణం బంధించలేకపోయింది మరణములో నుంచి యేసువారు లేచారు ఆ రోజుల్లో ఎంతో మంది యేసు కొరకు చనిపోయే కాలం అందుకని దేవుడు ఎలాగ ప్రత్యక్షమయ్యారంటే నేను మృతుడనై తిని గాని యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను అన్న దేవుడే పరిచయం చేసుకున్న దేవుడే ఈ సంఘానికి బయలుపడే రీతి ఏమిటంటే ఇదిగో మృతుడై బ్రతికినవాడు చెప్పే సంగతులు ఈ వచనాల్లో చెప్పే మాట ఏమిటంటే యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొనుచు సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును ఆ రోజుల్లో కొందరు యూదులు ఉన్నారు ఆ యూదులే యూదులు లేగలేరు పేరుకు యూదులే గాని యూదులు కాదు అసలు బైబిల్లో వ్రాయబడిన విషయాలు ఏమిటంటే రక్షణ అనేది యూదుల్లో నుంచే వచ్చింది ఓ మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారు యూదుల్లో నుంచే జన్మించారు యేసు వారికి ఉన్నటువంటి బిరుదాల్లో ఒకటి ఏమిటంటే యూదా గోత్రపు సింహం అలాగే బైబిల్లో యేసు వారి శిష్యులు యూదులైన వారై ఉన్నారు అంతేకాదు అపొస్తలుడైన పౌలు గారు యూదుడై ఉన్నాడు అందుకే బైబిల్ చెప్పేది యూదుల్లో నుంచే రక్షణ వచ్చింది ఆ కాలంలో కొందరు యూదులు వచ్చి సువర్ణ సంఘములో ఉన్న వారిని గాయపరుస్తున్నారు వారి మనసులే ఆయాస పెట్టి శ్రమల పాలు చేస్తున్నారు కారణం ఏమిటంటే వారికి వీరికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి వారు చేసేది వేరు వీరు చేసేది వేరు వారికి వీరికి వ్యత్యాసమైన కొన్ని సంగతులు ఏమిటంటే యూదులకి మందిరం అనేది చాలా ప్రాముఖ్యం యూదులైన వారికి మందిరం లేకపోతే ఇంకేమీ లేనట్టే అందుకనే మందిరం అనేది చాలా ప్రాముఖ్యం మోషేకి సీనాయి కొండపై దేవుడు చెప్పినట్లుగా అక్కడ మందిరాన్ని ఏర్పాటు చేశారు ఆ మందిరం పేరే ప్రత్యక్ష గుడారమై ఉంది కొంతకాలమైన తరువాత ఇస్సాకునే బలర్పించినటువంటి ఆ మొరియా కొండ మీద సొలొమోను అనబడేటువంటి మహారాజు ఓ మందిరాన్ని కట్టారు చాలా విలువైనటువంటి మందిరం యెరూషలేము మందిరం సొలొమోను కట్టిన మందిరాన్ని నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము పైకి దండెత్తగానే ముందుగా నెబుకద్నెజరు చేసిన పని ఏమిటంటే మందిరాన్ని కూలగొట్టాడు కారణం ఏమిటంటే ఇశ్రాయేలీయులకి ఆయువ పట్టు మందిరమే మందిరం లేకపోతే ఇంకా ఏమీ లేనట్టే ఇశ్రాయేలీయులే నాశనం చేయాలంటే మందిరాన్ని కూల్చేయాలనుకున్నాడు అందుకనే మందిరాన్ని కూలగొట్టాడు మందిరములో ఉండే సామాగ్రి అంతా కూడా బబులోనికి తీసుకెళ్ళిపోయాడు ఈ మందిరం ఎప్పుడైతే పడిపోయిందో
డెబ్బై సంవత్సరాల కాలం ఇశ్రాయేలీయులు బబులోనులో ఉండి చాలా ఏడ్చారు. మందిరము లేని వారుగా ఉన్నామే, మందిరం పాడైపోయిందే, కూలిపోయిందని ఏడ్చారు. కానీ వచ్చిన జెరుబ్బాబెలు అనబడి ఆయనే నడుము బిగించి యెరూషలేము మందిరాన్ని మరలా పునాదులు వేసి ఆ మందిరాన్ని కట్టారు. కొంతకాలమైన తరువాత ఆ మందిరము కూడా కూలగొట్టబడింది. ఆ తరువాత ఏ రోజు కాలంలో ఇంకో మందిరం కట్టబడింది, అది కూడా కూలగొట్టబడింది. ఈవేళ మనం యెరూషలేముకి వెళ్తే అక్కడ మందిరం కనబడదు. ఆ రోజుల్లో సునగోగు అనబడేటువంటి సమాజ మందిరాలు ఉండేవి. ఆ సమాజ మందిరాల్లో యూదులు కూడుకునేవారు. ఇస్మున్న సంఘానికి ఆ రోజుల్లో ఉండే శోధన ఏమిటంటే, అయ్యా స్మరణ సంఘములో ఉన్న వారులారా, మీకు మందిరము లేదు, మందిరము లేని మీరు ఏం దేవుని పిల్లలు? ఆరాధన చేయాలంటే మందిరములోనే చేయాలి, దేవుని కలుసుకోవాలంటే మందిరములోనే కలుసుకోవాలి, దేవునికి ఏమైనా కానీ ఇవ్వాలంటే మందిరములోనే ఇవ్వాలి, దేవునికి చేసే ప్రార్థనలే మందిరములోనే చేయాలి, దేవునికి చేసే స్తుతులే ఆరాధనే మందిరానికి వెళ్ళే చేయాలి. కానీ ఈ సువర్ణ సంఘం అలా కాదు. సువర్ణ సంఘం చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సంఘం ఏమంటారంటే, అయ్యో అలా కాదండి, యేసుక్రీస్తుగా దేవుడు ఈ లోకానికి వచ్చారు, సిలువ వేయబడ్డారు, రక్తాన్ని చిందించారు, ఆ రక్తముతో మనం కొనబడ్డాము, యేసు రక్తముతో కొనబడ్డాము కాబట్టే ఎందరో అత సాక్షులయ్యారు, మందిరం లేకపోతే ఏమీ లేదన్నారు. కానీ వేళే మందిరమే ఇటుకలతోనో రాళ్లతోనో లేకపోతే చెక్కలతోనో దేవదారు మృగాలతోనో కట్టింది మందిరం కాదు. ఈవేళ యేసుకే రెండు మందిరాలు. ఒకటి ఏమిటంటే వస్తు రూపమైన ఆలయం. ఈ ఆలయాన్ని మీరు చూస్తున్నారు, ఈ ఆలయం మీరు కావాలంటున్నారు, కానీ మేమనేది ఏమిటంటే ఆత్మ రూపమైన దేవాలయం. ఆత్మ పరమైన దేవాలయం ఏమిటంటే సంఘమే దేవునికి ఆలయం అని చెప్పి నమ్మింది స్మరణ సంఘం. ఎఫెసి పత్రిక 2:21-22 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయ్యుటకు కట్టబడుచున్నారు. ఇలా వినాలి ప్రియులారా, ఈ మందిరం యొక్క విధానాన్ని మనము చూస్తే మీరు దేవునికి ఆత్మ మూలముగా మందిరముగా కట్టబడుతున్నారు. పౌలు గారు చెప్పే మాట ఏమిటంటే, ఎఫెసి సంఘమా మందిరం అంటే మీరే. ఆ రోజుల్లో స్మరణ సంఘం అనేది ఏమిటంటే, అయ్యో మేమే ఆలయం అంటే వాళ్ళు ఏమంటారంటే మీకు మందిరం లేదు, దేవునికి మీరుండేది ఆలయం కాదు, అందుకనే బాధ పెడుతున్నారు. వీరేమంటారంటే, అయ్యో మేమే ఆలయం, మీ అందరికి చెప్పేది సంఘమే దేవుని ఆలయం. పాత నిబంధనలో ఆ మందిరంలోనికి వచ్చేవారు, కానీ ఈవేళే దేవుడు ఎక్కడికి వస్తారంటే సంఘములోనికి వస్తారు దేవుడు. ఆ సంఘము నలుగురే కావచ్చు. అందుకే బైబిల్లో యేసు వారు చెప్పిన మాట ఏమిటంటే, ఎక్కడ నా నామమందు ఇద్దరు ముగ్గురు కూడియుందురో వారి మధ్య నేను ఉందనన్నారు. పాత నిబంధన కాలంలో ఆలయములోకి దేవుడు వచ్చేవారు. ఈ రోజైతే ఇద్దరున్నా గాని ముగ్గురున్నా గాని వారి మధ్యకి దేవుడు వస్తారు. ఈవేళ మిమ్మల్ని అడుగుతున్నాను, నీ కుటుంబం దేవుని ఆలయమేనా? సంఘము దేవునికి మందిరము కాబట్టి ఈవేళ మనం ఏం చెయ్యాలంటే నడుము కట్టుకుని దేవునికి మందిరాలు కట్టాలి. అనగా విశ్వాసులు అనబడేటువంటి వారిని తయారు చేయాలి. కొరింథీయులకు రాసినటువంటి 6:19 19:24 మనము చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై, బైబిల్ చెప్పేది ఏమిటంటే మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా?
ఆలయమైనదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తుకారు ఈ వచనములో చెప్పే మాట ఏమిటంటే మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచు ఇలా వినాలి ప్రియులారా మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మకు ఈ దేహం ఆలయమై ఉంది ఈ రోజుల్లో చాలా దేహాలు దేవునికి ఆలయాలుగా లేవు సాతారు కార్యాలతో మునిగిపోయిన దేహాలు ప్రార్థన లేని జీవితాలో మోకాలు వంచని బ్రతుకులో దేవుని దగ్గరే కన్నీళ్లు కాచని వారు దేవునికి ఆలయాలా యూదులేమో యెరూషలేము ఆలయమే ఆలయం యెరూషలేము ఆలయములోకి వెళితేనే దేవుని కలుసుకున్నట్లు అంటే అలా కాదయ్యా దేవుడే మనం ఎక్కడైతే మోకరించామో మోకరించిన చోట్ల దేవుడు మనల్ని కలుసుకుంటున్నారు మనం ఆయన్ని కలుసుకుంటున్నాం కాబట్టి ఇదే దేవుని ఆలయం స్మరణ సంఘమే దేవునికి ఆలయం ఈ యూదులు ఈ స్మరణ సంఘాన్ని బాధ పెట్టే రెండో విషయం ఏమిటంటే మందసమేది మందిరములో మందసము చాలా ప్రాముఖ్యం ఇశ్రాయేలీయులకి దేవుడు మోషే ద్వారా కట్టించినటువంటి ఆలయం ప్రత్యక్ష గుడారము ఆ గుడారములో ప్రధానమైన వస్తువు ఏమిటంటే మందసం బైబిల్లో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయములో 4వ వచనములో 2వ పాదములో చూస్తే ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర బాగా వినాలి మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను బోలో యేసు మహారాజుకు ఈ వచనములో చూస్తే 3 వస్తువులు 1 మన్నాగల బంగారు పాత్ర ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు వండని ఆహారం తిన్నారు దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నారు దాని పేరే మన్నా కానారులోనికి ప్రవేశించిన తరువాత ఆగిపోయింది మన్నా కాబట్టి ఈ మన్నానే గుర్తుగా ఓ పాత్రలో పెట్టి నిబంధన మందసములో పెట్టమన్నారు మన్నాగల బంగారు పాత్ర 2వది చిగిరించిన అహరోను చేతి కర్ర 12 కర్రలే ప్రత్యక్ష గుడారములో పెడితే లేవి వంశముదైన అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కాసింది అహరోను చేతి కర్ర ఈ కర్ర ఉన్నది మందసములో 3వది ఏమిటంటే సీనాయి కొండపై 40 రోజులు దేవుని వైపు చూస్తూనే దేవునితో సహవాసము చేస్తూ 40 దినముల తరువాత ఆ యొక్క చేతికి దేవుని చేవు రాతతో ఇయ్యబడిన 2 రాతి పలకలు వీరేమంటారు స్మరణ సంఘమా మీరు పలకలు లేని సంఘం 10 ఆజ్ఞలు లేవు ధర్మశాస్త్రం లేదు మీకు మేమైతే ధర్మశాస్త్రం కలిగి ఉన్నాం యిర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయము 33వ వచనములో ఆ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే ఏ నిబంధన కొత్త నిబంధన పాత నిబంధనలో పలకలు ఉండేవి ఆ నిబంధన ఏమిటంటే వారి మనసులో నా ధర్మ విధిని ఉంచిదను వారి హృదయము మీద దాని వ్రాసెదను హలో యేసు మహారాజుకు బాగా వినాలి ప్రియులారా వారి మనసుల్లో నా ధర్మ విధి ఉంచెదను మనసుల్లో ఉంచుతారని ధర్మ విధి 2వది ఏమిటంటే గమనించే వారి హృదయము మీద దాని వ్రాసెదను వినాలి ప్రియులారా ఆ రోజుల్లో పలకల మీద దేవుని వ్రాతం వ్రాయబడింది కానీ ఈరోజు మన హృదయాల మీద దేవుని యొక్క వ్రాతం వ్రాయబడింది బోలో యేసు మహారాజుకు హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయము 10వ వచనములో చెప్పే మాట ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునయుందును వారు నాకు ప్రజలయ్యుందురు మందిరములోనికి వెళితే మందసం ఉండేది
ఆ మందసం పైన కరుణాపీఠం ఉండేది. ఆ కరుణాపీఠం మీద దేవుడు వచ్చి కూర్చునేవారు. కానీ ఈ యొక్క స్మరణ సంఘానికి ఈ మందిరము గాని మందసం ఏమీ కనబడలేదు. అందుకనే యూదులే చాలా బాధ పెడుతున్నారు. ఈ స్మరణ సంఘం అనే మాట ఏమిటంటే, ఏంటయ్యా మీరు మాట్లాడేది, ఇదిగో మందసము లేదంటున్నారు, కానీ మేము కలిగి ఉన్న మందసం ఏమిటంటే సిలువ వేయబడిన యేసు క్రీస్తే మందసం. వస్తు రూపకమైన ఈ మందసం అక్కర్లేదయ్యా, జీవము కలిగిన యేసును కలిగి ఉన్నాం. మందసములో మన్నాగల పాత్ర ఎలా ఉందో యేసు వారు జీవాహారం అయి ఉన్నారు. మందసములో ఎలాగూ ఆజ్ఞలున్నాయో యేసు వారు వాక్యమై ఉన్నారు. అలాగే మందసములో ఎలాగూ చిగురిచ్చిన ఆహరోను కర్ర ఉందో యేసు జీవమై ఉన్నారు. జీవం నిర్జీవులను జీవులుగా చేసేవారు. యూదుల్ని దేవుడు ఏమన్నారంటే, క్రీస్తు లేని యూదులు, సాతాను సమాజం, జాగ్రత్త, క్రీస్తు లేని నీ ఇల్లుకి నీ కుటుంబానికి ఏమని పేరు పెట్టాలో, క్రీస్తు లేని సంఘానికి ఏమని పేరు పెట్టాలో. ఇక మూడోదిగా ఏమిటంటే, అయ్యా యాజకులు లేని మీకు, యాజకులు లేని మందిరం ఏంటి, యూదులు ఏం చేస్తారు, యాజకుని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను చాలా పాపినయ్యా అంటే ఈ పాపి కొరకు ప్రధాన యాజకుడు ప్రత్యక్షపు గుడారము లోపలికి రక్తాన్ని పట్టుకుని వెళ్తాడు. ఆ రక్తం తీసుకెళ్తే ఆయన పాపాలు పోతాయి. అయ్యా మీకు యాజకుడు లేడు, రక్తం వేసేవాళ్ళు ఏరి అంటే, ఈ యొక్క స్మరణ సంఘం చెప్పేది ఏమిటంటే, ఇదేంటయ్యా లోకమందున్న మానవాళి అందరి కొరకు యేసు ఒక్కరే రక్తాన్ని అర్పించేశారు. ఇంకా ఎవరు రక్తం అర్పించవలసిన అవసరం లేదు, అందరి బదులు యేసు ఒక్కరే. కాబట్టి బలు లేవు, సిలువే, యేసు సిలువే. యేసు వారు ఏం చేశారంటే ఖాళీ సమాధిలో మరణాన్ని ఖైదుగా చేశారు. ఇక నరకం లేదు, మరణం లేదు. సిలువ దగ్గరికి ప్రతి వ్యక్తి వస్తే అతని పాపాలు పరిహారం అయిపోతాయి. నీ పాపాలు యేసు ఆయన భుజం మీద వేసుకున్నారు. సిలువ దారిలో నీవు రావాలి. ఇదిగో స్మరణ సంఘానికి సిలువ దారిలో ఉన్న సంఘం విమర్శించే యూదులకి సిలువ దారి లేదు. ఈవేళ సిలువు లేని సంఘాలు కావాలా, సిలువు లేని మందిరాలా? సంఘం అంటే దేవునికి ఆలయముగా ఉండాలి. ఆ సంఘంలో సిలువ ఉండాలి. యాజకులు లేరు అని అన్నారు, కానీ ఇక్కడ ప్రధాన యాజకుడు అయినటువంటి ఒక్క క్రీస్తు ఉన్నారు చాలు. ప్రధాన యాజకుడు యేసు మహారాజుకు ఆ క్రీస్తు అనే ప్రధాన యాజకుడు. నేను యాజకుడిగా ఉన్నాను చాలు అనేది కాకుండా, ప్రకటన గ్రంథములో మొదట అధ్యాయములో 6వ వచనములో ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను. ఇలా వినాలి ప్రియులారా, మనందరము ఒక రాజ్యముగాను యాజకులను గాను. యేసే యాజకుడు కాదు, ఆయన ఒక్కరే కాదు, మనందరిని యాజకులను గాను చేసేను. బోలో యేసు మహారాజుకు. ఇక 4వదిగా ఏమిటంటే, ఈ యూదులకుండే ఒకే ఒక ఉద్దేశం ఏమిటంటే, దేవుని దగ్గరికి వెళితే దేవునికి కానుకలు ఇస్తే దేవుడు బాగా ఇస్తారు కానుక. యాకోబు గారు అరణ్యములో ఓ మాట అన్నాడు, దేవా నన్ను మీరు బాగా దీవించి నన్ను గొప్పగా చేస్తే నాకుండే ఆస్తిలో మీకేమిస్తాను, దశం భాగం ఇస్తాను. దేవుడు దండిగా చేయాలట, అప్పుడు దశం భాగం ఇస్తాడట. ఈ స్మరణ సంఘములో ఉన్న వారికి యూదులకి తేడా ఉంది. అందుకే యూదులే వీళ్ళు బాధ పెట్టేవారు. ఏంటంటే, మేము అర్పణలు తీసుకెళ్తాం దేవునికి, కానుకలు తీసుకెళ్తున్నాం దేవునికి. స్మరణ సంఘం ఏమిటంటే, అయ్యా దేవుడిచ్చిందే చాలా ఉంది, ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు, ఈ కొండలు, బండలు, పక్షిజాలం, జంతుజాలం, వృక్షజాలం, ఇవన్నిటికంటే దేవుడిచ్చిన పెద్ద కానుక
ఆయన కుమారుణ్ణే బహుమానంగా ఇచ్చేశారు. ఇంకేం కావాలయ్యా? దురితంబులో నరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రం ధర్మంబు చేసి. దురితంబులో నరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రుని ధర్మం చేశారయ్యా. అందుకే నీకు ఏమీ ఇవ్వగలను అనని స్వర్ణ సంఘం పాడే పాటిదే. యూదులు పాడేది నీవు మాకేమిస్తావు. ఈరోజున నీవు యూదుడువా? యూదులంటూ యూదులు కాని వారేగా మాట్లాడే, నా జబ్బు తగ్గితే యేసు కావాలి, నా క్యాన్సర్ పోతే యేసు కావాలి, నాకు ఉద్యోగం వస్తే యేసు కావాలి. వర్షం వలే దేవుని వాక్యం నీ పైకి వచ్చింది. నీటిలో ఓ రాయి లేక నీ ఉండొద్దు. నీటి యోరన నాటబడిన ఒక చెట్టు వలె నీ ఉండాలి. యేసు రాబోతున్నారు, నీటిలో రాయి లాంటి వారు కాదు. యేసు వచ్చేది నీటి యోరను నాటబడిన మొక్కలు లేక చెట్ల కొరకు యేసు రాబోతున్నారు. స్వర్ణ సంఘము లాంటి సంఘాలు కొరకు యేసు రాబోతున్నారు. 1938 దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ ఉద్దేశం ఏమిటంటే స్వర్ణ సంఘము లాంటి సంఘం ప్రపంచంలో కావాలనే దేవుడు బయలుపరిచి